Namaste. Welcome to Special Debate. Name Swapna. ఇక గన్నవరం గందరగోళంగా మారింది. గన్నవరం నియోజకవర్గంలో ఆశావాహుల సంఖ్య పెరుగుతుంది. ఇక మొదటి నుంచి వైసీపీ పార్టీని భుజాన వేసుకుని మోస్తున్న యార్లగడ్డకు ఈసారి రాబోయే 2024లో టిక్కెట్ దక్కదని కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే యార్లగడ్డ తన యొక్క ప్రస్థానాన్ని టీడీపీకి మార్చనున్నారంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. మీడియా సాక్షిగా చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ను యార్లగడ్డ కొరటం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో తను వైసీపీకి బై బై చెప్పి టీడీపీ వైపు పయనం అవుతారు అనేది తెలుస్తుంది. ఒకవేళ టీడీపీలో టికెట్ దక్కని పక్షంలో ఇండిపెండెంట్ గా అయినా ఆయన పోటీ చేసి యార్లగడ్డకు సంబంధించి ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసి గన్నవరంలో తన గెలుపును తను తీసుకుంటానంటూ కూడా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో గన్నవరం రాజకీయం అయితే రసవత్రంగా మారింది. వల్లభనేని వర్సెస్ యార్లగడ్డ వెంకట్రావు గా రాజకీయ పరిస్థితులు అయితే హీట్ ఎక్కుతున్నాయి. ఇక గన్నవరం రాజకీయ పరిస్థితిలో ఆసిద్ధిగా మారుతున్న ఇక గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి టికెట్ ఎట్టకేలకు ఖరారైనట్టు తెలుస్తుంది. ఇక రాబోయే ఎలక్షన్స్ లో వల్లభనేని వంశీయే ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో గత కొంతకాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న యార్లగడ్డ మనస్తాపం చెందారు. తనకు టికెట్ రాదని తను కన్ఫామ్ అయిన తర్వాత తన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మీడియా సాక్షిగా చెప్పారు. ఇక డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ అడిగారు, అక్కడ నుంచి తను పోటీ చేస్తానన్నారు, అలాగే వైసీపీకి గుణపాఠం చెప్తానన్నారు. గతంలో కూడా ఎన్నో ఓర్చుకున్నాను, ఎన్నో అనుభవించాను, ఇన్ని రోజులు వైసీపీలో ఉండి నేను తప్పు చేశానంటూ కూడా యార్లగడ్డ మాట్లాడటం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్ లో మనతో పాటు ఉన్నారు ఉండవల్లి అనూష గారు ఉన్నారు, టీడీపీ నేత, అలాగే మనకి రాయపూడి వేణు గారు ఉన్నారు జనసేన నుంచి, అలాగే మనకి కృష్ణాంజనేయులు గారు ఉన్నారు అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు. మరి కాసేపట్లో మనకి హిదాయతుల వైసీపీ నేత కూడా యాడ్ అవుతారు. నమస్తే అండి ప్రతి ఒక్కరికి. నమస్కారం అండి. నమస్కారం అనూష గారు. అనూష గారు, గన్నవరం రాజకీయ పరిస్థితులు ఒకసారి గమనిస్తే ఎప్పటి నుంచే మొదటి నుంచి కూడా వైసీపీని భుజాన వేసుకొని అక్కడ ఉన్న యాక్టివ్ పొలిటీషియన్స్ లో యార్లగడ్డ వెంకట్రావు కూడా ఒకరు. అయితే గతంలో వైసీపీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల మెజార్టీతో వల్లభనేని వంశీ పైన తన ఓటం పలవడం జరిగింది. కానీ ఈసారి ఎలక్షన్స్ ఆయన గెలిచి తీరాలి అలాగే అంటూ కూడా ఆయన దృఢ సంకల్పంతో ఉన్న పరిస్థితిలో ఇప్పుడు ఆ టికెట్ ఆయనకి కాదు, వంశీకి అది కన్ఫామ్ అవుతుంది అన్నట్లుగా కూడా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వచ్చిన నేపథ్యంలో ఆయన మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది. ఇక మీడియా సాక్షిగా చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కూడా తను అడగడం జరిగింది. మరి ఇప్పుడు యార్లగడ్డకు సంబంధించి ఇన్ని రోజులు కష్టపడి పనిచేసిన తనకి వైసీపీ వ్యవహరించిన తీరు ఎంతవరకు సమంజసం అంటారు? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత ఇక్కడ తెలుస్తుందని. ఎక్కడైనా అధికార పక్షంలోకి వలసలు సహజం. ఏదైతే అధికార పార్టీలో అండదండలు ఉంటే వ్యాపారాలు చేసుకోవచ్చు, లేకపోతే వారి యొక్క సొంత పనులు చేపించుకోవచ్చు అని చెప్పేసి చోటామోటా లీడర్ల దగ్గర నుంచి బడా నేతల వరకు ఎప్పుడైనా అధికార పక్షానికి మొగ్గు చూపుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత ఏంటి అంటే, స్వయంగా అధికార పక్షంలో ఉండి 151 ఎమ్మెల్యేల బలం నాకుంది అని చెప్పుకుంటూ కూడా ఈ రోజు తన క్యాడర్ ని తను కాపాడుకోలేకపోతున్నాడు, స్వయంగా తన ఎమ్మెల్యేలు తను కాపాడుకోలేకపోతున్నాడు. ఈ రోజు చూస్తుంటే ఒక సంక్షోభం, వాళ్ళ పార్టీలో ఒక సంక్షోభం అనేది మొదలైందండి. ఒక ముసలం పుట్టింది పార్టీలో. ఏదైతే ఒక క్రీమ్ లేయర్ అయిన కొంతమంది అతని సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని మాత్రమే ముందుగా పెట్టి వాళ్ళతోనే రాష్ట్రాన్ని నడిపిస్తూ రాష్ట్రాన్ని అంతా కూడా దోచుకుంటూ వాళ్ళతోనే ఈ రోజు చేస్తున్న పరిపాలన అంతా కూడా ఆ పార్టీలో ఉన్న నేతలకు కూడా నచ్చట్లేదు. ఈ రోజు మనం చూసుకుంటే మన ఉండవల్లి శ్రీదేవి గారు కావచ్చు, అంతకు ముందు మేకపాటి గారు కావచ్చు, ఆనం గారు కావచ్చు, లేకపోతే కోటమిరెడ్డి గారు కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ రోజు వ్యతిరేకించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలన యొక్క అసమర్థతని
తెలియజెప్తున్నారు రాష్ట్ర ప్రజలకు. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే యార్లగడ్డ గారు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క అక్రమాలని అవినీతిని ఎదుర్కోవాలంటే కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క బాబు గారి అపాయింట్మెంట్ అడగడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి, ఏదైతే ఇట్లా వల్లభనేని వంశీ గారిని తీసుకుంటున్నాము పార్టీలోకి అని చెప్పేసి మీరు కోఆపరేట్ చేయాలని చెప్పేసి యార్లగడ్డ గారిని అడిగినప్పుడు రీజన్ అడిగితే రీజన్ ఒకటే చెప్పారంట, చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలంటే ఒక నియంత ఎలా ఆలోచిస్తాడు, ఒక నియంత ఆలోచన విధానం ఆలోచన ధోరణి ఏ రకంగా ఉంటుంది అనేది మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఆ నియంత ఇప్పుడు మనం చూసుకుంటే హోదా పోయిందా లేదు కదా అని చెప్పేసి ఆయన స్వయంగా అడగడం జరిగింది. అంటే ప్రతిపక్షాలు ఉండకూడదు, ఆ ప్రజాపక్షాలు గొంతెత్తి మాట్లాడకూడదు, ఆ ఎటువంటి ప్రశ్నలు మాకు రాకూడదు, ఎటువంటి విమర్శలు మా పైన చేయకూడదు అని చెప్పేసి ఒక నియంతలాగా ఈ రోజు రాష్ట్రాన్ని అనగదొక్కేద్దాము, ఆ అందరూ కూడా నా చెప్పు కిందే ఉండాలి, నా కాపలా కుక్కలుగానే ఉండాలి అని ఒక నియంతలా ఫ్యాక్షనిజం మైండ్ తో ఈ రోజు ఆలోచిస్తున్న జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీ నేతలే బుద్ధి చెప్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకన్నా వైసీపీ వాళ్ళకన్నా సొంత పార్టీ నేతలే చీగొడుతున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా వలసలు చూస్తారు, మేము ముందే చెప్పాము దాదాపుగా 70-80 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు, ఏదో ఒక విధంగా తెలుగుదేశం పార్టీ వైపు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ యొక్క అరాచకాలను తట్టుకోలేక ఏదైతే రాష్ట్రాన్ని నాలుగు రకాలుగా విభజించి నాలుగు రెడ్లను రాష్ట్రాలకి పెట్టి ఈ నాలుగు రెడ్లతోనూ పరిపాలించి రాష్ట్రాన్ని దండుకుంటూ దోచుకుంటున్న వైనం ఆఖరికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా నచ్చట్లేదు అనేది ఇక్కడ మన కళ్ళ కట్టినట్లు కనిపిస్తుంది. ఓకే అండి, అనుష గారు ఒక నిమిషం హోలో ఉండండి. హిదేతులా గారు, టోటల్ గా వైసీపీ ఒక ప్రపంచమే గత ఎన్నికల్లో సృష్టించిందని చెప్పాలి. 151 సీట్లతో ఎప్పుడు లేని విధంగా గెలుపును సొంతం చేసుకుంది. అలాంటి వైసీపీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో సంక్షోభంలో పడబోతుందా? కేడర్లో పట్టున్న నాయకులను గాని లేకపోతే పార్టీ మీద నమ్మకం ఉన్న వాళ్ళ మీద సరైన ఫోకస్ చేయలేక కేడర్ ని లూజ్ అవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒక్కొక్క నేతలు ఒకరి తర్వాత ఒకరు వైసీపీ మీద తిరుగుబాటు ఎగరవేయడానికి గల కారణాలేంటి? గతంలో చూస్తే ఆనంద్ గాని, ఉండవల్లి శ్రీదేవి గాని, ఇప్పుడు యార్లగడ్డ గాని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకు వ్యతిరేకతను చూపిస్తూ ఉన్నారు? రాబోయే ఎలక్షన్స్ ముందు పెట్టుకుని ఇలాంటి పరిస్థితులు వైసీపీకి ఎందుకు వస్తాయంటున్నారు? ఉండవల్లి శ్రీదేవి గారు అనేది రాష్ట్రం అంతా ఆమె క్రాస్ ఓటింగ్ ఎలా చేసింది, ఆమె ఎందుకు టీడీపీ తీర్థం పూడ్చుకునింది, డబ్బులు సంచులు మూటలు మూటలు తీసుకుని ఆమె టీడీపీలో తిరిగింది. అలాగే ఈరోజు వెంకట్రావు గారు సార్ గారి పరిస్థితి ఏంటండి, ఆయన 2019 వైసీపీ తరఫున పోటీ చేశారు, ఆయన ఓటమి పాలయ్యారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంక్ సహకార బ్యాంక్ ఆయన చైర్మన్ జగన్ సార్ చేశారు. ఆయన ప్రజలతో ఎన్ని రోజులు ఉన్నాడు గన్నవరంలో? రాజకీయ సమీకరణాలలో పార్టీ నుంచి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. టీడీపీ నుంచి వంశీ గారు వచ్చారు, పార్టీ బలోపేతానికి జగన్మోహన్ రెడ్డి సార్ తీసుకున్నారు. వాళ్ళకి క్లియర్ గా ఆదేశాలు ఎన్నో సార్లు కూర్చోబెట్టి నచ్చ చెప్పడం జరిగింది. పార్టీ బలోపేతానికి ఇద్దరు కలిసి పనిచేయాలని వచ్చింది. ఆయన కేవలం ఆయన స్వార్థం కోసం ఈరోజు పార్టీ వెళ్తున్నారు తప్ప జగన్ సార్ ని నిజంగా ప్రేమించాలనేటోళ్ళు జగన్ సార్ నిర్ణయాన్ని తప్పకుండా జగన్ సార్ నిర్ణయాన్ని అంగీకరిస్తారు. సొంత ప్రయోజనాల కోసమే వీళ్ళంతా పార్టీ వెళ్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గాని ఇలాంటి వాళ్ళు వీడినంత మాత్రాన జగన్ సార్కి ఎలాంటి ఏ ఇబ్బంది పార్టీకి ఉండదండి. రైట్, హిదేతుల గారు ఒక నిమిషం హోలో ఉండండి. కృష్ణాంజనేయులు గారు, గతంలో చూసుకున్నట్లయితే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లేటప్పుడు ఎలాంటి పరిణామాలు కూడా ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకుండా ఎమ్మెల్యే పదవితోనే అలా వెళ్ళేవారు, కానీ ఇప్పుడు వైసీపీలోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఒక కండిషన్ పెట్టారు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరమే అఫీషియల్గా పార్టీలోకి తీసుకుంటాము అని. అయితే ఇప్పుడు వల్లభనేని వంశీని చూసినట్లయితే అఫీషియల్గా ఆయన పార్టీలో ఉన్నారు, ప్రత్యక్షంగా వైసీపీలో ఉన్నారంటే లేదనే చెప్పాలి, పరోక్షంగా ఆయన వైసీపీ మనిషి అయినప్పటికీ కూడా అధికారికంగా ఆయన వైసీపీలో ఉన్నారంటే కాదని చెప్పాలి. మరి అలాంటప్పుడు వల్లభనేని వంశీ వైపు ఎందుకు వైసీపీ మొగ్గు చూపుతుంది అంటున్నారు? ఇప్పుడు మనకి హిదేతులా చెప్పినట్లు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి చేంజ్ అయితే సొంత ప్రయోజనాల కోసం చేంజ్ అయ్యారు అని భావించినట్లయితే మరి వంశీ కూడా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే కదా, మరి అక్కడ సొంత ప్రయోజనాలు వైసీపీకి కనిపించట్లేదా? నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. నమస్తే అండి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అవగానే అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటన, మేము ఏ పార్టీ వాళ్ళని తీసుకోము, గతంలో తెలుగుదేశం పనిచేసినటువంటి పని మేము చేయము, ఏదన్నా ఎవరన్నా వస్తే మేము కండవా మార్చి వాళ్ళు రాజీనామా చేసిన తర్వాతే మేము మా పార్టీలో తీసుకుంటాం అని చెప్పినటువంటి మాటలు విన్నాం.
ఆ తర్వాత అది ఆచరణలో వాస్తవ రూపం అయితే దాల్చలేదు. వల్లభనేని వంశీ విషయం కానివ్వండి, కరణం బలరాం విషయం కానివ్వండి, గుంటూరుకు సంబంధించినటువంటి మద్దాలి గిరి విషయంలో కానీ, ఈ ముగ్గురిని వాళ్ళు తెలుగుదేశం నుంచి గెలిచారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే నైతికంగా మేమేమి వాళ్ళకి కండవ కప్పలేదు కదా, మా పార్టీలోకి తీసుకోలేదు కదా అని చెప్పి చెప్తారు. కానీ వాళ్ళు నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభల సమావేశాల్లోనే అన్నింటిలో పాల్గొంటున్నారు అని చేస్తున్నారు. ఇది బహిరంగ రహస్యమే, దీంట్లో అది పెద్ద టెక్నికల్ విషయం, దాని గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు గన్నవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? వల్లభనేని వంశీ. వాళ్ళ పార్టీలో ఆయన ఉండబట్టే కదా మాకు ఒకళ్ళకే క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒకళ్ళకే టికెట్ ఇవ్వగలము అనేటువంటిది ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటన చేశారు కదా. యార్లగడ్డ వెంకట్రావుకు మేము టికెట్లు ఇవ్వలేదు కాబట్టి ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు అనేటువంటి విధంగా కూడా ఆయన మాట్లాడారు. ఆ తర్వాత నేను మాట్లాడలేదన్నాడు, అది వేరే విషయం. మీరు ఈ రోజున పెట్టినటువంటి టైటిల్ గన్నవరం గందరగోళం, నిజంగా గన్నవరం అనేటువంటి గందరగోళం రెండు పార్టీల్లో ఉందండి, రెండు పార్టీల్లో ఈ గందరగోళం ఉంది. ఇప్పుడు వల్లభనేని వంశీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఏమన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమన్నా అదనపు బలం వచ్చిందా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైనటువంటి గందరగోళాలు పెరిగి, ఒకవైపున యార్లగడ్డ వెంకట్రావు, ఇంకొక వైపున దుట్టా రామచంద్ర. వల్లభనేని వంశీ తన శైలిలో తన వీళ్ళందరిని పట్టించుకోకుండా వెళ్ళటం, ఇవన్నీ కూడా నిరంతరంగా ఘర్షణలే వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీన్ని కనీసం జగన్మోహన్ రెడ్డి కూడా నేరుగా వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినా ఏం చేసినా వీటిని సర్దుమణిగేటువంటి పరిస్థితులు లేవు అన్న తర్వాతే ఈ అర్లగడ్డ వెంకట్రావు వెళ్ళిపోతేనే బెస్ట్, మనం ఇది సర్ది చెప్పలేమనేటువంటి దాని మీద వాళ్ళు వదులుకున్నటువంటి పరిస్థితి. కొన్ని ఇంతటితోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సమస్య మరి సమస్య పోయిందా అని అనుకుంటే సమస్య పోయినటువంటి పరిస్థితి కనపడతాను. మరి దుట్టా రామచంద్రరావు సంగతి ఆయన డాక్టర్ దుట్టా రామచంద్రరావు, ఆయన మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే ఎన్నికల్లో మేము వల్లభనేని వంశీకి పోటీ చేస్తే ఓడిస్తామని వాళ్ళు కూడా ప్రకటించారు. మేము వాళ్ళతో రాజీకి నేను ఎట్టి పరిస్థితుల్లో నాకేం అవసరం లేదు, నేను రాజీకి పోనని వల్లభనేని వంశీ చెప్తున్నాను. ఆటోమేటిక్ ఇప్పటికీ కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ విధమైనటువంటి గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మరి ఆ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? తెలుగుదేశం పార్టీకి కూడా ఏదో ఎల్లగడ్డ వెంకట్రావు వచ్చినంత మాత్రాన ఏదో అయిపోయింది, వల్లభనేని వంశీని ఓడించగలరు అనేటువంటి విషయాల్లో నేనైతే ఆ విధంగా నేను అనుకోవటం. ఎందుకోసమనంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఏ నియోజకవర్గాల్లో గెలవాలి అనేటువంటి అంశాల కన్నా కూడా నాకున్నటువంటి సమాచారం నా పరిశీలన ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో ఒకటి గుడివాడ, రెండు గన్నవరం. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎట్లయినా సరే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఆకాంక్ష. ఎందుకు అయ్యా అంటే వాళ్ళు ఇద్దరు కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి ఇప్పుడు వల్లభనేని వంశీ తెలుగుదేశం నుంచి గెలిచి వైసీపీకి వెళ్ళారు. అదేవిధంగా గుడివాడ పొరాలి నాని ఆల్రెడీ వైసీపీ నుంచే గెలుచుకున్నారు. వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గురించి, నారా లోకేష్ గురించి అసెంబ్లీలోనూ అసెంబ్లీ బయట వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వీళ్ళు తిట్టినటువంటి తిట్లు బహుశా ఇంకెవ్వరూ అసలు ఇలాంటి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇట్లా కూడా తిడతారా అసలు రాజకీయాల్లో ఉండేటువంటి వాడు? ఇది ఒక రకంగా ఎలా చేయాలి, వీళ్ళని ఎలా ఓడించాలి అనేటువంటి ఒక ఆ విధమైనటువంటి ఒక ప్రెస్టేషన్ ఏదైతే ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఉంది, అది కొంత యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీలోకి రావటం అనేటువంటిది కొంత ఉపశమనం కలిగించేటువంటి అంశమే. అలాగని వల్లభనేని వంశీని ఓడించగలిగినటువంటి పరిస్థితులు యార్లగడ్డ వెంకట్రావు వైపు ఉంటాయామంటే నేను అనుకుంటున్నాను దుట్టా రామచంద్రరావు యొక్క అసంతృప్తి, వాళ్ళ యొక్క వాళ్ళ వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఆ రెండు గ్రూపుల మధ్య జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో సఖ్యత చేయగలరా లేదనేటువంటి దాని మీద ఇదొక అంశం ఆధారపడి ఉంటుంది. రెండో అంశం ఏంటి అంటే యార్లగడ్డ వెంకట్రావుని వ్యతిరేకించేటువంటి వాళ్ళు. ఎందుకోసమంటే 2019 ఎన్నికల ఆయన వైసీపీ తరఫున కదా పోటీ చేసింది, ఓడిపోయాడు. ఆ టైంలో తెలుగుదేశం తరఫున వంశీ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. వంశీతో పాటు కొంతమంది తెలుగుదేశంలో వాళ్ళు వైసీపీకి వెళ్ళారు, ఇంకా కొంతమంది తెలుగుదేశంలోనే ఉన్నారు కేడర్. కానీ యార్లగడ్డకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళైతే తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఉండి ఉంటారుగా, వాళ్ళకి వంశీ వాళ్ళెవరు అనేటువంటి విషయం వంశీకి కూడా తెలుసు. కాబట్టి ఈ విషయంలో వంశీ అలాంటి వాళ్ళని యార్లగడ్డకు వ్యతిరేకంగా ఉండేటువంటి కొంత కేడర్ని, క్షేత్రస్థాయి లీడర్ని, వాళ్ళని ఎవరినైనా సరే మళ్ళీ తన వైపు తిప్పుకోగలిగితే వంశీ, అది కొంత వంశీకి బలమయ్యేటువంటి అవకాశాలు
ఉండొచ్చు అనేటువంటిది. ఇక్కడ గన్నవరం నియోజకవర్గం అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే యాంటీ కాంగ్రెస్ అలాంటి ఫ్యాక్టర్ ఉండేటువంటి నియోజకవర్గం. పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళ మహానుభావులు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కూడా గెలిచినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, అదేవిధంగా ఈయన గద్దె రామోహన్ లాంటి వాళ్ళు ఇండిపెండెంట్ గా గెలిచి గన్నవరం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉండకపోతే తెలుగుదేశం పార్టీకి కూడా యార్లగడ్డ వెంకట్రావు వచ్చినంత మాత్రాన అంతా సానుకూలంగా మారింది అనుకునేటువంటి పరిస్థితులు కూడా ఉండకపోవచ్చు. వంశీ యొక్క రౌడీజాన్ని తట్టుకొని నిలబడగలిగినటువంటి పరిస్థితులు రేపొద్దున తెలుగుదేశం పార్టీకి ఉంటాయా అనేటువంటిది కూడా ఖచ్చితంగా చర్చ. ఎందుకోసం అంటే, ఎందుకు నేను ఈ మాట వాడాను అంటే, వాళ్ళ ఆ విధమైనటువంటి ధోరణి అదేమి రహస్యంగా ఉండేటువంటి పరిస్థితులు లేదు. బహిరంగంగానే దాడులు చేయటం, పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయటము, నాయకుల మీద దాడులు చేయటము, వాహనాలు తగలబెట్టడం, ఇవన్నీ చూసాం కదా. ఇది అది గన్నవరమే కాదు, రాష్ట్రం అంతా ఈ రోజున ఇలాంటి పరిస్థితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ని లీడర్ ని భయపెట్టాలనేటువంటి లక్ష్యంతో ఉన్నారు కాబట్టి గన్నవరంలో తెలుగుదేశం పార్టీకి యార్లగడ్డ వచ్చినంత మాత్రాన నల్లేరుపై నడక అవ్వదు, విజయం అనేటువంటిది. అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయని కూడా నేను అనుకుంటున్నాను. రెండు పార్టీలు ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితిని అది ఎదుర్కొంటున్నాయి. అయితే ఇప్పుడు అధిష్టానం ఏ మేరకు తనకు ఉండేటువంటి అంతర్గత సమస్యల్ని సరిదిద్దుకొని వాటిని మళ్ళీ బలాన్ని పుంజుకునేటువంటి ప్రయత్నం అధిష్టానం వైపు నుంచి ఆ క్యాడర్కి, లీడర్లకి, ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ లుగా ఉన్నారో వాళ్ళకి అందించగలిగినటువంటి పరిస్థితి ఉంటే మాత్రం అప్పుడు గెలుపోటములకు సంబంధించిన అంశాన్ని అయితే చెప్పొచ్చు. ఒకటి మాత్రం నిజం, తెలుగుదేశం పార్టీకి అసలు వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా ఎవరు నిలబడతారు అక్కడ అనేటువంటి పరిస్థితుల్లో యార్లగడ్డ వెంకట్రావు రావటం అనేటువంటి మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఉపశమనం కలిగించేటువంటి అంశమే. వంశీని ఎదుర్కొని ఆర్థికంగా అదే విధంగా కొంత రౌడీజీ విషయంలో కూడా ఎందుకో డిఎంటే డి అనేటువంటి విధంగా యార్లగడ్డ వెంకట్రావు ఎంతో కొంత నిలబడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకుడిగా ఈ రోజున యార్లగడ్డ వెంకట్రావు ఉన్నాడు అనేటువంటిది మాత్రం వంశీకి ఒక గట్టి పోటీ ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అనేటువంటిది మాత్రం ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిని బట్టి అర్థం. ఓకే, కృష్ణాంజలి గారు ఒక నిమిషం హోలో ఉండండి. వేణుగారు, ఎప్పుడైతే వైసీపీలోకి వల్లభనేని వంశీ వచ్చాడో అప్పటి నుంచి కూడా, గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యవహారం అనేది వైసీపీలో నలుగుతూనే ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి పనిచేయండి అని చెప్పినప్పటికీ కూడా యార్లగడ్డ సహకరించడానికి ముందుకు రాని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ససేమేరా అంటే ససేమేరా అంటున్న పరిస్థితుల్లో చెప్పినప్పటికీ కూడా తనైతే తను అడ్జస్ట్ అవడానికి అయితే రెడీగా లేరు. ఇలాంటి పరిస్థితులు తను బయటకు రావడానికి డిసైడ్ అయిపోయారు. అయితే మొదటి నుంచి కూడా వైసీపీ అంటుంది ఇప్పటి వరకు తను వైసీపీలో ఉండి ముందుగానే టీడీపీలో వెళ్ళడానికి ఒక కార్యాచరణ రూపొందించుకున్నారు. కాబట్టే ఇప్పుడు యార్లగడ్డ బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. ఏవైతే ఉన్నాయో ఇంటర్నల్ ఫోరంలో చెప్పాలి, పార్టీ ఇంటర్నల్ ఫోరంలో చెప్పాలి, కానీ బహిరంగంగా చెప్పడం కరెక్ట్ కాదు అంటూ కూడా వైసీపీ యార్లగడ్డ చేసిన ప్రకటనలు కానీ మాట్లాడిన మాటలు కానీ ఖండిస్తూ ఉంది. మరైతే తను చెప్పాలి అనుకున్నది పార్టీ ఫోరంలోనే ఇంటర్నల్ గానే చెప్పాలా, బయట బాహ్య ప్రపంచానికి చెప్పవలసిన అవసరం లేదు అంటారా, ఇది ఎంతవరకు సమంజసం అంటారు? ముందుగా మీకు అదేవిధంగా సివిఆర్ న్యూస్ యాజమాన్యానికి, వీక్షకులకి, ఈ చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఎందుకంటే మా కృష్ణాంజలి గారును తర్వాత సోదరి అనూష గారు కూడా మాట్లాడారు మనకు. ఇప్పుడు అనూష గారు చెప్పినట్లుగా దాదాపుగా ఈ వైఎస్ఆర్ సిపి మీద ఎలాంటి అసంతృప్తి ఉందనేటువంటి విషయం మన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బయటపడి దాదాపుగా 4 MLAలు బయటకు రావటం ఇదంతా కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు గన్నవరం గందరగోళం అనేది చాలా మంచి దానికి మంచి హెడ్డింగ్ పెట్టారు. ప్రస్తుతానికి ఏంటంటే గన్నవరం అనేది ఒక చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గం. ఎందుకంటే అది మరి టీడీపీకి కంచుకోటగా ఉన్నటువంటి, ఎప్పటి నుంచి అప్పుడు మన 2014లో కూడా దొత్తా రామచంద్రరావు గారు దాదాపుగా 538 ఓట్లతో ఆయన ఓడిపోవటం, అదేవిధంగా 2019లో ఈయన యార్లగడ్డ వెంకట్రావు గారు వచ్చి 838 ఓట్లతో ఓడిపోవటం, అంటే ఈ 2 సార్లు కూడా 2014 2019 కూడా అక్కడ తెలుగుదేశానికి పట్టు ఉంది. అంటే పార్టీ పరంగా చూసుకున్నట్టయితే అక్కడ ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించారనేది మనకు అర్థమవుతుంది. ఇక వెంకట్రావు గారి విషయం తీసుకున్నట్టయితే ఆయన నిజంగా ఒక ఎన్ఆర్ఐగా, అసలు ఆయనకి రాజకీయాలు తెలియదు, ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి ఒక కొత్త ప్రయోగం చేయడానికి అంత 2019 అలాంటి సుడిగాలిలో కూడా మరి నిజంగా ఓడిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. అక్కడ వంశీ గారి యొక్క ప్రభావం ఉందనేది చాలా స్పష్టంగానే కనపడుతుంది. అయితే ఆ ప్రభావం అనేది పెద్దగా కాదు, 100 ఓట్లలోనే తేడా ఉంది కాబట్టి
మరి అలాంటి వ్యక్తి దాదాపుగా కోట్ల రూపాయలు వ్యాపారాలని అమెరికా నుంచి అన్ని కూడా వదిలిపెట్టుకుని ఈ నియోజకవర్గానికి వచ్చి ఎంత ఆర్థికంగా గానీ తర్వాత ఈ అంతా కూడా ఖర్చు పెట్టుకుని వాళ్ళ పార్టీ కోసం పనిచేసి ఓడిపోతే సరే ఆయనకి ఇచ్చారు మన సహకార శాఖ అధ్యక్షులుగా ఇచ్చారు కానీ అతనే చివరి వరకు కూడా కొనసాగించకపోవటం అనేది అదొక అసంతృప్తి. రెండోది ఏంటంటే ఈయన్ని పార్టీ పట్టించుకోకపోవడం ఎందుకంటే అన్నట్టు మీరు ఆయన బహిరంగంగా ఇలా మాట్లాడే కన్నా అంతర్గతంగా సమావేశం అవ్వచ్చు అంటే నిన్న మొన్న ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్లు కానీ ఇవన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే అదే యార్లగడ్డ మరి వెంకటరావు గారు మాట్లాడినటువంటి మాటలు కూడా చూసినట్లయితే మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు ఏమంటున్నారు మాకు ఎవరైతే ఉండగలుగుతారో ఆ ఉండేవాళ్లే ఈ పార్టీకి ఉండకుండా బయటికి వెళ్ళిపోయే వాళ్ళు మేము బతిమాలాల్సిన అవసరం లేదనేటువంటి మాటలు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ మాట మార్చారు. తర్వాత ఈ యార్లగడ్డ వెంకటరావు గారు ఇందాక స్పష్టంగా మీడియా సమావేశంలో చెప్పారు. ఏమని చెప్పారు, నేను ఎన్నో సార్లు పర్సనల్ గా కలవటానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేశాను, కనీసం నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. గత 2 రోజుల క్రితం కూడా నేను మీడియా సమావేశం కార్యకర్తల సమావేశం పెట్టుకుని నేను కష్టపడ్డాను, నేను నియోజకవర్గంలో దాదాపు అతి స్వల్పంగా మరి ఓడిపోయినటువంటి వ్యక్తిని నేను పార్టీ కోసం మరి నా ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి వనరులు కూడా వదులుకుని వచ్చి నేను ఇక్కడ పార్టీకి నిలబడ్డాను కాబట్టి నాకు మీరు అన్యాయం చేయొద్దు కాబట్టి మీరు నా గురించి ఆలోచించి నాకు టికెట్ విషయంలో ఆలోచించి చేయమని చెప్పి ఆయన బహిరంగంగానే నిన్న మొన్న 2 మీడియా సమావేశాల్లో చెప్పడం జరిగింది. అయితే పార్టీ ఏంటంటే ఇందాక కృష్ణాంజనేయ గారు చెప్పినట్టు ఆ అసెంబ్లీలో కానీ ఏదన్నా కానీ మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్ట్రాటజీ ఏంటంటే ఎవరైనా సరే ఓడిపోతే మా కండవాకి మెల్ల వేసుకుంటేనే మా పార్టీలో చేరాలనేటువంటి సిద్ధాంతాన్ని మాట తప్పారు మరణం తిప్పారు. ఆ విషయంలో దాన్ని మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలన్నీ చూస్తుంటే అలాగే ఉన్నాయి కాబట్టి సబ్జెక్ట్ డైవర్ట్ అవ్వకుండా ఇందులోనే మాట్లాడదాం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి దాదాపుగా హోరాహోరీగా పోరాడి మరి ఆఖరికి అతన్ని చంపేస్తామని చెప్పి బెదిరించినా కూడా మరి ఆ పార్టీకి అండగా ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా ఉన్నటువంటి వ్యక్తిని ఇవాళ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవటం అనేది పెద్ద గందరగోళంగానే అక్కడ మన గన్నవరంలో ఆలోచించాలి. తర్వాత దొట్ట రామచంద్రరావు గారు ఉన్నారు, నిజంగానే ఆయన కూడా స్వల్ప మెజార్టీతోనే ఆయన కూడా ఓడిపోయారు, 558 ఓట్లతోనే 2014లో ఓడిపోయారు. మరి వీళ్ళందరూ కూడా పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి దొట్ట రామచంద్రరావు గారు డాక్టర్ గా మంచి పేరు ఉంది అక్కడ. మరి అలాంటి వ్యక్తి కూడా తెలుగుదేశం గాల్లో మరి తట్టుకోలేక అక్కడ ఓడిపోవటం అనేది అక్కడ తెలుగుదేశం యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉందనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ చెప్పినటువంటి ఆయన మాట నాకే కనుక, నేను ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులను కానీ ఎవరిని కూడా ఇప్పటి వరకు నేను కలవలేదు, కలిసినట్టు మీరు కనుక చూపిస్తే కనుక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, కాబట్టి నేను గన్నవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండాలి, మా కార్యకర్తలు అందరూ కూడా ఒకటే నాకు సూచిస్తున్నారు, నేను ఇప్పుడు స్వయంగా ఈ మీడియా ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారిని అపాయింట్మెంట్ అడుగుతున్నాను అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే ఆయన వెల్లడించారో పబ్లిక్ గా ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి రూట్ ని ఏర్పాటు చేసుకున్నారని అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఉన్నటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తే ఇప్పుడు ఆయన ఇంకోటి కూడా అన్నాడు ఇందాక యార్లగడ్డ వెంకటరావు గారు, ఏదైతే ఇళ్ల పట్టాల విషయంలో ఏదైతే ఉందో ఈ ఎమ్మెల్యే మీద ప్రస్తుత వంశీ గారి మీద నేను తప్పకుండా చర్యలు తీసుకుంటాం, అది చాలా దుర్మార్గమైన చర్య, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టాను, అయినప్పటికీ కూడా నాకు ఇన్ఛార్జి కానీ లేకపోతే ఆ ఇచ్చిన పదవిని కూడా 1 సంవత్సరంన్నరలో నేను పీకేసి పక్కన కూర్చోబెట్టి మరి ఎంతో మానసికమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి నన్ను మరి వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ప్రాధాయపడినటువంటి సందర్భం కనుక మన ఇంటే నిజంగా కన్నీళ్లు తెప్పించేటువంటి విషయమే. దానికి తగ్గట్టు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా దాని మీద కొంచెం నెయ్యి పోసి నిప్పు మీద నెయ్యి పోసి ఆజ్ఞం పోసినట్టు ఉంటే ఉండండి పోతే పండి అనేటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇవాళ క్రమేణి మనం చూసుకున్నట్లయితే మరి ఆ 4 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దూరం అవటం, ఇప్పుడు చూస్తేనేమో మరి బలమైనటువంటి ఆర్థిక బలమైనటువంటి ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ తెలుగుదేశం వైపు చూడటం అనేది అక్కడ ఉన్నటువంటి గన్నవరం నియోజకవర్గానికి తెలుగుదేశం పట్టుంది అనేటువంటి ఉద్దేశం, ఆ ఉద్దేశంతోనే ఆయన యొక్క నిర్ణయం మార్చుకుని ఆయన మొదట ఇండిపెండెంట్ అన్నాడు కానీ తర్వాత ఆయన నిర్ణయాన్ని మార్చుకుని చంద్రబాబు నాయుడు గారి యొక్క అపాయింట్మెంట్ నేను డైరెక్ట్ గా మీడియా ద్వారా నేను అడుగుతున్నానని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో పార్టీకి వాడుకుని వదిలేయటం అనేది వైఎస్ఆర్సీపీ నైజంగా ఈ వెంకటరావు గారి విషయంలోనే దానికి ఉదాహరణ కనపడుతుంది. ఆయన పార్టీ కోసం కష్టపడ్డారు, గడపడపకి తిరిగారు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి అందుబాటులోనే ఉన్నారు, వీళ్ళేదో చెప్తున్నట్టు అందుబాటులో లేరు అనేది ఆయన కూడా మరి వ్యాపారం చేసుకోవాలి కదా, ఆయన కూర్చోబెట్టారు పక్కన. మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన నోరు తీసి అడిగినప్పుడు ఒక ఇన్ఛార్జో లేకపోతే ఒక ఎమ్మెల్యేనా ఇవ్వాల్సిన పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటారు, మీ సేవల్ని పార్టీలో ఏదో రకంగా ఉపయోగించుకుంటాం అంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉండి కేవలం స్వల్ప మెజార్టీ ఓడిపోయినటువంటి వ్యక్తి పట్ల వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు అహంకారమైనటువంటి మాటలు,
మీకు ఏదో ఇస్తాం ఏదో చెయ్య ఏదో ఉండండి పార్టీలు అని చెప్పి అంట అని పొగబెట్టి బొమ్మనకుండా పొగబెట్టేటువంటి పరిస్థితులు ఇవాళ సత్యనారాయణకృష్ణారెడ్డి గారు స్పెస్ మీట్ తెలుతున్నాయి. అసలు ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్లు అనుకుంటున్నారే తప్ప ఎక్కడెక్కడ ఈ ఇలాంటి గందరగోళ పరిస్థితులు ఉన్నాయనేది దాని మీద దృష్టి పెట్టలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వంశీ గారు స్వయంగా అంటుంది జరిగింది. ఏమన్నారంటే ఎవరైనా బుద్ధుండోడు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీలో చేరతారా అని చెప్పి అనేక ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అవన్నీ కూడా కొన్ని అమలు చేసుకుంటే నిజంగా అలాంటి వ్యక్తితోనే మీరు అంటగవుతున్నారు. కాబట్టి మీ పరిస్థితులు ఏంటి అనేది ఆంధ్ర ప్రజలు మొత్తం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా 2024లో తగిన బుద్ధి ఈ పార్టీకి చెప్తారని చెప్పి మీ ద్వారా అనుష గారు అసలు గన్నవరంలో టీడీపీ అభ్యర్థి ఎవరు, అసలు ఎవరున్నారు పోటీ చేయడానికి? అంటే గన్నవరం టీడీపీకి కంచుకోట కాదని ఎవరు, కానీ ప్రస్తుతం ఇప్పుడు అభ్యర్థి ఎవరున్నారు, వంశీకి పోటీ ఇచ్చే అభ్యర్థి ఎవరున్నారు అంటే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు మనకి కృష్ణాంజనుడు గారు అడుగుతున్నారు. ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు ఒకవేళ టీడీపీలోకి వచ్చిన పక్షంలో టీడీపీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఒకవేళ టీడీపీ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఆహ్వానిస్తారా మీరు యార్లగడ్డ టీడీపీలోకి? అంటే తెలుగుదేశం పార్టీ గెలుపుకి మొదటి ప్రధాన కారణం వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ఉన్న యాంటీ ఇన్కంబెన్స్. ఎందుకు అని చెప్తున్నారంటే ఈ రోజు కార్యకర్తలు ఎంత కసిగా పనిచేస్తున్నారంటే నాయకుడు ఎవరైనా ఉండొచ్చు, ఏ నాయకుడినైనా పెట్టచ్చు, అధినాయకుడు చెప్పిన మాట ఈ రోజు శిరోధార్యం అని చెప్పేసి కార్యకర్తలే ఈ రోజు ముందు మీరు గన్నవరంలో చూసుకోవచ్చు. ఎప్పుడైతే మచ్చుల అర్జునుడు గారు కాలం చేసిన తర్వాత నుంచి కూడా అక్కడ మా ఇన్ఛార్జ్ కార్యకర్తలే ముందుండి ప్రతి ప్రోగ్రామ్ ని నడిపించిన పరిస్థితి మనం చూసాం ఇవాళ. అక్కడ భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి ఈ రోజు కార్యకర్తలు వాళ్ళ భుజస్కంధాల పైన ముందుండి నడిపించారు. ఆఖరికి ఒక మహిళ పైన కార్యకర్తలు ప్రోగ్రామ్స్ చేస్తుంటే తట్టుకోలేని పరిస్థితుల్లో ఆఖరికి ఒక మహిళ పైన, మా తెలుగు మహిళ విభాగానికి సంబంధించిన ఒక మహిళ పైన కూడా ఈ రోజు కేసులు పెట్టి, గన్నవరంకి సంబంధించి కేసులు పెట్టి ఆవిడ రిమాండ్ కూడా పంపించిన పరిస్థితి. అంటే కార్యకర్తలు ఏ రకంగా గన్నవరం నియోజకవర్గంలో వారి భుజస్కంధాల పైన కష్టాన్నంతా వేసుకున్నారు, పనిచేస్తున్నారు పార్టీ కోసం అనేది ఈ రోజు చూడొచ్చు మనం. ఈ రోజు గన్నవరంలోనే కాదండి, ప్రతి నియోజకవర్గంలో అధినాయకుడు ఏ నాయకుడిని నిలిచోబెడితే ఆ నాయకుడిని ఈ రోజు గెలిపించుకునేందుకు కార్యకర్తలు చాలా కసిగా పనిచేస్తున్నారు. ఇందాక వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మాట్లాడారు, దాన్ని కొంచెం నేను ఆయనే క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను. జగన్ సార్ ని ప్రేమించిన వాళ్ళు ఉంటారు, జగన్ సార్ ప్రేమించిన వాళ్ళు పార్టీలోంచి వెళ్ళిపోతారు అంటున్నారు. జగన్ సార్ ని ఇక్కడ ప్రేమించడానికి జగన్ సార్ ఏం నియంత కాదండి. జగన్ సార్ ని ప్రేమించకూడదు, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించాలి. మీరు జగన్ సార్ ని ప్రేమించాలి అంటే అది కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండ్స్ ఇచ్చినప్పుడు మాత్రం ప్రేమ కనిపిస్తోంది, మాకు సరైన న్యాయం చేయలేదు అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు మాత్రం ఈ ప్రేమ కనిపించదు, ప్రేమ అంతా కూడా మాయమైపోతుంది. వాళ్ళని మాత్రం పాపం రాజద్రోహుల కింద ముద్రలేసి బయటికి పంపించేస్తారు. ఇక్కడ వల్లభనేని వంశీ గారు వెళ్ళిన పరిస్థితిని చూసుకుంటే, ఈ రోజు యార్లగడ్డ గారు బయటకు వస్తున్న పరిస్థితిని చూసుకుంటే ఎవరి యొక్క నిబద్ధత ఏంటో తెలిసిపోతుందండి. వల్లభనేని వంశీ గారు ఈ రోజు పార్టీ నుంచి ఎందుకు మారారు, అతని యొక్క ఆస్తులపై దాడులు చేస్తున్నారు, ఇబ్బందులు పెడతారు, ఇది స్వయంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పి వెళ్ళిన మాట. మీరు గన్నవరంలో ఏ కార్యకర్తనైనా మాట్లాడండి, ఈ రోజు నా ఆస్తులపైన దాడులు చేస్తారని చెప్పేసి నన్ను బెదిరిస్తున్నారు కాబట్టి ఈ రోజు నేను వెళ్లాల్సి వస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీలోకి అని చెప్పేసి ముఖ్యంగా చెప్పిన మాట ఇది. కాబట్టి ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి ఆయన వెళ్ళాడు, ఆయన స్వార్థం కోసం ఆయన వెళ్ళాడు. కానీ ఇక్కడ యార్లగడ్డ గారు తనకు అన్యాయం జరిగింది అని చెప్పేసి బయటకు వస్తున్నాడు. ఈ రోజు నేను ఏదైతే పార్టీ కోసం పనిచేశానో నా నిబద్ధతను కూడా ఈ రోజు వాళ్ళు ప్రశ్నించే విధంగా అన్యాయం చేశారు కాబట్టి బయటకు వస్తున్నాను అంటున్నారు. ఈ రోజు వెంకటేశ్వరరావు గారు అయి ఉండొచ్చు, ఇంకెవరైనా అయి ఉండొచ్చు, మధురాయకుడు ఈ రోజు నుంచో పెట్టిన అభ్యర్థి ఎవరైనా సరే అవ్వచ్చు, మేము ఈ రోజు గెలిపించుకోవడానికి సర్వం సిద్ధంగా ఉన్నామని మాత్రం తెలియజేస్తున్నాను. ఓకే అనుష గారు, ఒక నిమిషం హోలో ఉండండి. హిదాయతుల్లా గారు, వల్లభనేని వంశీ టీడీపీ గుర్తు మీద గెలిచారు, అంటే టీడీపీ నుంచి వైసీపీకి రావడం జరిగింది. అయితే మీరు అన్నారు ఇందాక ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి వెళ్తే సొంత ప్రయోజనాల కోసమో స్వార్థపూరిత ఆలోచనల కోసమో పార్టీ మారే దురుద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు యార్లగడ్డ చేస్తున్నారు అనే ఉద్దేశాన్ని మీరైతే వ్యక్తపరిచారు. అయితే మీకు వల్లభనేని వంశీలో మరి ఈ క్వాలిటీస్ మీకు కనిపించలేదా? గతంలో కూడా వల్లభనేని వంశీ టీడీపీకి సంబంధించి అనేక కామెంట్స్ చేశారు, బుద్ధున్నవాడు ఎవడో వైసీపీలో జాయిన్ అవరు అన్నారు, అది మీరు వినే ఉంటారు నాకు తెలిసి. అలాంటివి మీకు కనిపించలేదా? అయితే మీరు వంశీ ఎలా గెలిచారని మీరు అనుకుంటున్నారు? టీడీపీ గుర్తు మీద గెలిచారని అనుకుంటున్నారా, లేకపోతే ఆయన ఇండివిజువల్ ఫేమ్ తో గెలిచారనుకుంటున్నారా? వంశీ గారు గెలిచిందైతే టీడీపీ మీద, టీడీపీ టికెట్ మీద అయితే వాస్తవము.
ఎంసీ గారు ఏమి ఇండివిజువల్ గా ఏమి గెలిచలేదు, టీడీపీ గుర్తు మీద గెలిచారు. జగన్ సార్ కు అనుష్యా మేడం గారు చెప్పినట్టు జగన్ సార్ ని ప్రేమించే డెమోక్రసీ పద్ధతుల్లోనే, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే 151 స్థానాలు ప్రజలు ఇవ్వడం జరిగింది. అక్కడ జగన్ సార్ చూసే ఇచ్చింది, ప్రజాస్వామ్య పద్ధతిలో వచ్చింది. 151 స్థానం అనేది రాసుకుంటే వచ్చింది కాదు. సరే వంశీ గారి పరిస్థితికి వస్తే వంశీ గారు జగన్ సార్ ఉన్న సాన్నిహిత్యానికి జగన్ సార్ ముందే వంశీ గారు రావడం జరిగింది, పిలవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగింది. కొన్ని సమీకరణాలలో కూడా ఆయన ఆలస్యంగా పార్టీలోకి రావడం జరిగింది. ప్రజలు ఇవ్వడం వేరు, హిదేతలా గారు ప్రజలు 151 సీట్లు ఇవ్వడం వేరు, కానీ వాటిని నిలబెట్టుకోవడం కూడా వేరు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు కూడా క్యాడర్ నుంచి బయటకు వస్తుంటే ఎక్కడ వైసీపీ నిలబెట్టుకుంటుంది? ఇప్పుడు మనకి అనుష గారు చెప్పారు 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూస్తూ ఉన్నారు అన్నప్పుడు ప్రజలు ఇచ్చిన దానికి అర్థమే ఉంది, వైసీపీ నిలబెట్టుకోవడంలో విఫలమవుతుంది అనైతే అంటూ ఉన్నారు. మరి అది నిజమేనా? నిలబెట్టుకోగలుగుతుందా వైసీపీ? నిలబెట్టుకోవడం అయింది మేడం. ఇప్పుడు మేము 175 టార్గెట్ పెట్టుకున్నాము. దాంట్లో టికెట్లు రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ ఉంటారా? టికెట్లు రాని వాళ్ళు డెఫినెట్లీ ఆ పక్కకి వెళ్తారు. ఒకరోజు ఇద్దరు పోవడం అనేది ఖాయం. అది టికెట్లు నేను ఇప్పుడు ఓడిపోతారు అని తెలిసిన తర్వాత మేము 175 స్థానాలు గెలవాలంటే ప్రతి ఒక్క సీటు గెలవాలి. కాబట్టి గెలిచే గుర్రాలకే ఇది, ఇవన్నీ పాలిటిక్స్. ఇవన్నీ పాలిటిక్స్ లో రాజకీయ చదరంగంలో గెలిచే వారికి టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అలా అలా టీడీపీ పోని ఓడిపోయే వాళ్ళకి టికెట్ ఇస్తుందా? వాళ్ళు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు కదా, ఓడిపోయే అభ్యర్థికి టీడీపీ టికెట్ అనౌన్స్ చేస్తుందా? ఇవన్నీ రాజకీయాల్లో పాలిటిక్స్ లో కామన్ మేడం. టికెట్లు మారడం, రాజకీయాలు మారడం అనేది కామన్. జగన్మోహన్ రెడ్డి ప్రజల విశ్వాసం చెరగొన్నాడు. జగన్మోహన్ రెడ్డి సార్ ఈసారి 175 స్థానాలకు టార్గెట్ పెట్టారు. ఆ టార్గెట్ లో భాగంగానే కోర్ కమిటీ కానీ పెద్దల నిర్ణయం ప్రకారంగా కానీ స్థానాలు కేటాయిస్తారు. స్థానాలు ఇవ్వలేదని చెప్పి అలిగి వెళ్ళిపోయి ఉంటారు డెఫినెట్లీ. ఆ ప్లేస్ ను ఫస్ట్ ఇంకో 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 క్యాండిడేట్ భర్తీ చేసుకుంటుంది పార్టీ. ఓకే, ఒకరు కాకపోతే ఇంకొకరిని భర్తీ చేస్తుంది వైసీపీ అంటారు. అంటే ఇన్ని రోజులు కష్టపడి పనిచేసిన వాళ్ళకి, పార్టీని అంటి పెట్టుకున్న వాళ్ళకి జరిగింది. ఆయనకు సహకార బ్యాంక్ చైర్మన్ కి ఇవ్వడం జరిగింది. ఆయన ఎన్ని రోజులు ప్రజల్లో ఉన్నారు, ప్రతి నివేదిక అధిష్టానం దగ్గర ఉంది. ఆయన పలు దఫాలుగా పిలిచి చర్చలు జరగడం జరిగింది, చర్చలు చేయడం జరిగింది. ఆయన సొంత నిర్ణయం, అది డిసిషన్ తీసుకోవడం అనేది ఆయన సొంత నిర్ణయం అది. ఓకే, చర్చలు జరిపారు అని చెప్పేసి మీరు చెప్తున్నారు, కానీ ఆయన బహిరంగంగానే చెప్తున్నారు కనీసం నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని, చర్చించే స్కోప్ ఇవ్వడం లేదు అని. మేడం పోయేటప్పుడు ఎవరు క్లీన్ చిట్ గా పోరు, ఆ పార్టీ పైన నింద వేయాలి. పలు దఫాలుగా లీడర్లతో, రీజనల్ కోఆర్డినేటర్ తో, సత్య రామకృష్ణ రెడ్డి సార్ తో వీళ్ళందరితో మాట్లాడమే జరిగింది. ఆయన పోయేటప్పుడు ఏదో ఒక నింద అపనింద వేయకుండా డైరెక్ట్ గా ఫేర్ గా ఎవరు పోరు కదా పార్టీలో నుంచి. మరి ఆయన నాకు 2019లో నాకు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి, నేను ఒక వ్యాపారవేత్తని అమెరికాలో ఉండేతని నన్ను పిలిచి ఎమ్మెల్యే స్థానాన్ని నన్ను గుర్తించి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని పొగడలేదే. దాని తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత కూడా సహకార బ్యాంకు లో నాకు చైర్మన్ గా ఇచ్చారు, దానికి కృతజ్ఞతని చెప్పలేదే. అంటే మీకు టికెట్ లేదు అని ఇంకా నిర్ధారణ చేయకముందే అది అతను పార్టీ మారడం జరిగింది. ప్రెస్ మీట్ ఓపెన్ గా చెప్పడం జరిగింది. దాన్ని క్లోజ్ డోర్స్ లో మాట్లాడుకునే ఒక కోర్ కమిటీ ఉంటుంది, క్లోజ్ డోర్స్ లో మాట్లాడుకునే విధానాలు కొన్ని ఉంటాయి. ఆయన బహిరంగంగా 2-3 మీటింగ్లలో పార్టీని ద్వేషిస్తున్నాడు. అంతే, పూర్తిగా అతను స్వతహాగా తీసుకునే నిర్ణయం, ఆయన తీసుకునే నిర్ణయం అది. ఇవన్నీ ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్యే స్థానం ఇచ్చినప్పుడు మరి జగన్ సార్ ని పొగడాల్సింది కదా, మళ్ళీ ఓడిపోయిన తర్వాత కూడా చైర్మన్ చేసినప్పుడు పొగడాలి కదా. కాబట్టి ఓపిక ఉండాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి పార్టీలో. ఇప్పుడు నేను కూడా నాకు కూడా ఒక పెద్ద పదవి కావాలనుకుంటాను, నాకు కూడా ఎంపీ స్థానం కావాలనుకుంటాను. ఎంపీ స్థానం ఇవ్వలేదని నేను పార్టీని ద్వేషించి బయటకు వెళ్ళిపోతే అలా కాదు మేడం. క్రమశిక్షణగా ఉండాలి, జగన్ సార్ అడుగు జాడల్లో నడచాలి, ఆయన విధి విధానాలను అమలుపరుచుకోవాలి, అప్పుడే గ్రోత్ ఎవరికైనా ఉంటుంది. సో లేదు అనగానే వేరే పార్టీలకు వెళ్ళిపోవడము, ఇంకోసారి కృష్ణ ఆంజనేయ సార్ చెప్పినట్టు దాడులు, ప్రతి ఒక్కరి మీద దాడు ప్రజాస్వామ్యంలో ఇది ఇది అవుతుందా? దాడి చేసి ఆపగలుగుతామా? పుంగనూరు సంఘటన తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఒక రూట్ ఇస్తారు, ఒక రూట్ లో ప్రయత్నం చేస్తారు, ఆయనే దాడి చేస్తారు, మళ్ళీ ఆయనే రివర్స్ గా మాట్లాడతారు. ఎస్పీ గారు క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఆయన ఒక రూట్ ఇచ్చాడు, ఆయన రూట్ లో రాకుండా టౌన్ లోకి ఎంటర్ అయ్యారని చెప్పి చెప్పారు. భౌతిక దాడులు చేయడం అనేది వైఎస్ఆర్ పార్టీ కాల్సి కల్చర్ కాదు, జగన్ సార్ ఆలోచన అది కాదు. జగన్ సార్ ఎంతసేమైనా తన స్కీమ్స్ ను ప్రజల ద్వారా, డిబిటీ ద్వారా ప్రజలకు చేరువవ్వాలి, ప్రతి ఇంటికి మేలు చేయాలి, ప్రతి వర్గానికి మేలు చేయాలి. కులం లేదు పార్టీలో, ఎంతమంది తెలుగుదేశం కుటుంబాలకు డిబిటీ ద్వారా పథకాలు అందుతున్నాయండి,
ఏ చూడలేదే టీడీపీ వాళ్ళని చెప్పి తీసానని చెప్పలేదే. ఓకే ఓకే హిదే ఆ వాలంటరీ మా కన్నా నాయకుల కన్నా నాయకుల కన్నా వాలంటరీ చను ఉంది టీడీపీ వాళ్ళతో ప్రతి ఒక్కరికి జగన్ సార్ పక్కన ఉంటున్నారు. ఇదే తులాగారు, సంక్షేమ పథకాలు అనేవి ఓన్లీకి కేవలం వైసీపీ మాత్రమే ఇస్తున్నది కాదు, ఏ ప్రభుత్వం అయినా సంక్షేమ పథకాలు ఇస్తుంది, మేనిఫెస్టోలు ఇస్తుంది. ఆర్థిక అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేయడానికి ఈ యొక్క సంక్షేమ పథకాలు ఇస్తుంది. ఎనీ ప్రభుత్వం ఇస్తుంది, రాబోయేది ఇస్తుంది, ఇంతకు గత ప్రభుత్వం కూడా ఇచ్చింది, అవి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు బటన్ నొక్కుతున్నారు అంతే. ఓకేనా, సంక్షేమ పథకాలు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇక ముందు కూడా ఉంటాయి. వాటి గురించి మరి మళ్ళీ మాట్లాడుతూ ఇదే తులాగారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. కృష్ణాంజలి గారు, ఇదైతుల్లా గారు చాలా స్పష్టంగా వాళ్ళ పార్టీ వైఖరి, వాళ్ళ అధినాయకుడి వైఖరి చాలా స్పష్టంగా వెల్లడించారు. ఇది ఈ విధమైనటువంటి స్పష్టత యార్లగడ్డ వెంకట్రావుకి లేదు అనేటువంటిది స్పష్టం అవుతుంది. ఆ స్పష్టత ఏమిటి అంటే 150 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని గెలిచారు. కాబట్టి వాళ్ళు ఈయన జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వినాలి, ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి, అంతేగాని అపాయింట్మెంట్లు కావాలని కానీ, లేకపోతే మాకు స్వతంత్రత కావాలి కానీ, లేదా స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకుంటామని కానీ, ఇలాంటి అవకాశం లేదండి. ఆయన ఏమి ఇవ్వాలి, ఏమి పదవి ఇవ్వాలి, ఏం చేయాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం అంతే. ఆయన దయాదాక్షిణ్యాల మీద వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు. అసలు యార్లగడ్డ వెంకట్రావు అనేటువంటి వాళ్ళు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఎమ్మెల్యేగా ఉండేటువంటి వాళ్ళకి అపాయింట్మెంట్ లేవు, మంత్రులుగా ఉండేటువంటి వాళ్ళకు కూడా మంత్రులు ఆ మంత్రివర్గ సమావేశంలో తప్ప దర్శనం లేదు. ఎంపీలు అనేటువంటి వాళ్ళకి అపాయింట్మెంట్ లేవు ముఖ్యమంత్రి దగ్గర. యార్లగడ్డ వెంకట్రావుకి అపాయింట్మెంట్ ఎలా వస్తుంది? ఎక్కడ చర్చలు జరపాలి? ఆయన జరపాల్సింది ఎక్కడానంటే 4 సామంతరాజులు ఉన్నారు. ఆ సామంతరాజులు ఎవరు? సత్యరామకృష్ణారెడ్డి, అదే విధంగా వైవి సుబ్బారెడ్డి, అదే విధంగా విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ 4కు సంబంధించినటువంటి బాధ్యత అప్పచెప్పారు 4 ప్రాంతాలకు సంబంధించి. వాళ్ళతో ఈ విధమైనటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే చర్చలు జరిపి వాళ్ళు చెప్పినట్టు విని ఆయన జగన్మోహన్ రెడ్డి యొక్క సందేశాన్ని ఈ 4 వాళ్ళకి వెల్లడిస్తారు. ఆ విధమైనటువంటి ఒక సంప్రదాయాన్ని అర్థం చేసుకోలేకపోయాడు కాబట్టి యార్లగడ్డ వెంకట్రావు బయటకు వచ్చారు. మరి అర్థం చేసుకున్నారు కాబట్టి అన్మ్యూట్ చేయండి. కృష్ణాంజలి గారు అన్మ్యూట్ చేయండి. కృష్ణాంజలి గారు వాయిస్ చెప్పండి. మీడియాలో వస్తున్న చర్చ తప్ప జగన్మోహన్ రెడ్డి సార్ ఏమీ కలవడు, పూర్తిగా అవాస్తవం. ఆయన 150 కలుస్తున్నాడు, ఆయన ప్రతి సమన్వయకర్తను కలుస్తున్నాడు, ప్రతి మంత్రిని కలుస్తున్నాడు. నేను మీరే సమాధానం చెప్పాల్సింది. నేనేమంటానంటే ఇది నా ఆరోపణ కాదు. మీ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే అనేటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానివ్వండి, అదేవిధంగా ఆ ఆనం రామనారాయణ రెడ్డి కానివ్వండి, వీళ్ళు చెప్పినటువంటి మాటలండి. అదేవిధంగా మిమ్మల్ని విమర్శించేటువంటి మీ ఎంపీఏ కావచ్చు, ఇప్పుడు కూడా మీ ఎంపీ ఆయన రఘురామ కృష్ణరాజు కానివ్వండి, వీళ్ళందరూ బయటికి వెల్లడించకుండా ఇవన్నీ ఎవరంటారు? మేమంటానికి అలాంటే మాకు ఏం ఆధారాలు లేకుండా ఎలా అంటాము? లేదు అని అంటే మీరే ఇక్కడ చెప్పారు. జగన్మోహన్ రెడ్డితో ఆ ఏగుదండి, ఎవరిని కలవాలో వాళ్ళని కలుస్తారు కదా అంటే, ఎవరిని కలవాలి? ఆ 4 కలిసి వాళ్ళతో వాళ్ళ బాధ ఏది ఉంటే వెళ్ళగక్కాలి. వాళ్ళ బాధగా వెళ్ళగక్కిన తర్వాత ఏం చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి? మీడియా ముఖంగా చెప్పారు, ఉంటే ఉండమానండి, పోతే పోమానండి, ఉంటారు, ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారని ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిన తర్వాత ఏ సిగ్గుచారం లేకుండా పాపం ఆయన యార్లగడ్డ వెంకట్రావు ఎలా ఉంటారు పార్టీలో? ఆయనేమి ఆ ఈ వల్లభనేని వంశీని తట్టుకొని కేవలం 1000 ఓట్ల లోపు తేడాతో ఓటమి చెందినటువంటి వాడు కదా, ఆయన కూడా ఇమేజ్ ఉంది. ఆయన కూడా మంచి వెనకాల ఉండేటువంటి కార్యకర్తలు, సపోర్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇంకా అంత అవమానించిన తర్వాత ఎక్కడుంటారు? మరి ఇంకా ప్రత్యామ్నాయం ఏముందంటే నాకు తెలిసే తెలుగుదేశం పార్టీ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చేసారు ఆల్రెడీ యార్లగడ్డ వెంకట్రావు. నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్తాను అనే క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కూడా అడుగుతానన్నారు. బహుశా నేను అనుకుంటాను 1-2 రోజుల్లో హైదరాబాద్ లో వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలిసి దీని మీద ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అదే దానివల్ల ఏదో ఆయన తెలుగుదేశం పార్టీ గెలుస్తా లేదా అనేటువంటి విషయం ఇంకా ఛానల్లో ఉంది. ఇంక దీనికి సంబంధించినటువంటి విషయం ఒక ఆధారం అయితే తెలుగుదేశం పార్టీకి దొరికింది, ఒక గట్టి క్యాండిడేట్
యార్లగడ్డ వెంకట్రావు రూపంలో తెలుగుదేశం పార్టీకి ఒక గట్టి క్యాండిడేట్ దొరికినట్టే అను. ఓకే వేణుగారు, ఒక నిమిషం హోల్డ్ ఉండండి. కృష్ణాంజయ్య గారు, వేణుగారు, సజ్జల రామకృష్ణారెడ్డి యార్లగడ్డ పార్టీ వీడుతున్నారు అనే అంశానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో కొన్ని అంశాలు మనం చూసినట్లయితే 50 నుంచి 60 మంది ఆశావాహులు ఒక టికెట్ కోసం పోటీ పడుతూ ఉన్నారు. అలాంటప్పుడు కొంతమందికి వస్తే కొంతమందికి రావు అని చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో యార్లగడ్డ కూడా ఇంటెలిజెంట్ కి సంబంధించి నా మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు కలిశాను, నారా లోకేష్ని కలిశాను, ఇంకా మరికొంతమంది టీడీపీ నాయకులను కలిశాను అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇది టోటలీ ఇంటెలిజెంట్ వైఫల్యం. ఈ ఇంటెలిజెంట్ ని మేనేజ్ చేశారు, ప్రతిరోజు కూడా నా ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవాల్సిన దుర్భర పరిస్థితుల్లో నేను ఆ పార్టీలో ఉన్నాను అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరి ఈ వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవచ్చు అంటారా? అలాగే సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు గడప గడప కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఉంటే ఉండండి లేకపోతే లేదు అన్నట్లుగా తను మాట్లాడిన మాటలు కూడా యార్లగడ్డని హట్ చేశాయి. మొత్తానికి మరి ఈ వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే అమ్మా, ఇందాటే చెప్పాను నేను, ఆయన యార్లగడ్డ గారు రాజకీయాలకి కొత్త అయినప్పటికీ కూడా ఇక్కడ బలమైనటువంటి వంశీ అనేటువంటి వ్యక్తిని ఎదుర్కోవటానికి పక్కనే ఉన్నటువంటి ఆ ప్రసాదం పౌడర్ ఎక్కడ పోతా, అక్కడ కనీసం 5 6 కూడా ఆయన అమ్మటే వెళ్ళకపోతే కనీసం అక్కడ చిన్నపిల్లలను పెట్టుకుని ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ కూడా మేమేదో చూసినట్టు మేము మాట్లాడలేదు. ఇందాక ఆయన ప్రెస్ మీట్ లో చెప్పినవి. అలాంటి పరిస్థితుల్లో పిల్లలతో కూడా పార్టీని నేను ఎంతో నా భుజస్కంధాల మీద వేసుకుని ఆఖరికి ఆయన నామినేషన్ వేసేటప్పుడు కూడా వల్లభనేని వంశీ గారు బెదిరించినటువంటి విధానాన్ని కూడా ఆయన చెప్పారు. మేము వెళ్తున్నావా నువ్వు నామినేషన్ వేయటానికి ఆలోచించుకోమని చెప్పడం కూడా జరిగింది. కాకపోతే ఆయన ఆవేదన ఏంటంటే నేను ఇంత కష్టపడ్డాను కదా, నేను అతి తక్కువ మెజార్టీతోనే కదా ఓడిపోయింది. తర్వాత ఆయన ఒక కథ కూడా చెప్పాడమ్మా, అది చాలా మంచి కథ. ఎందుకంటే ఒక సాధువు మేకని సంకలో పెట్టుకుని వెళ్తుంటే 4 దొంగలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ఏంటి మీరు కుక్కను తీసుకెళ్తున్నారని చెప్పేటానికి ఆ సాధువు ఆ మేక పిల్లని వదిలేసాడు. ఎందుకని వదిలేసాడంటే 4 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెబుతున్నారు నిజంగా అయితే కుక్కేనేమని చెప్పి. అట్లాగే యార్లగడ్డ గారు కూడా దాన్ని వర్ణించుకుని చెప్పాడు. ఎందుకంటే అందరూ కూడా ఈయన మీద ఏదో ఒక నిందలు వేసి పార్టీలో నుంచి ఉన్నారే నేను చెప్పాను, ఏదో పొగబెట్టి పొమ్మనకుండా పొగబెట్టేసి అక్కడి నుంచి వెళ్ళాలి, వీళ్ళు నమ్ముకుని వచ్చినటువంటి వంశీ గారిని పైకి తీసుకురావాలనేటువంటి ఆలోచన కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మదిలో ఉంది. కాబట్టి ఇందాక మన వైఎస్ఆర్సీపీ సోదరులు చెప్పినట్టుగా ఆయన అపాయింట్మెంట్ అడగపోవటం అనేది ఎక్కడా లేదు. నిజంగానే మన కృష్ణాంజలి గారు చెప్పినట్టు ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరికి కూడా ఆయన అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మంత్రులు కూడా కేవలం ఒక కేబినెట్ లో కలుసుకుంటాం తప్ప మళ్ళా తర్వాత వెళ్ళి ఆయనతో చర్చించేటువంటి పరిస్థితి లేదు. ఆయన కేవలం ఒక బటన్ నొక్కడానికి మాత్రమే బయటకు వస్తాడు. కనీసం ఆయన కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి లేవు. కాబట్టి ఒక సంవత్సరం నుంచి మళ్ళీ Y0 2175 అనేటువంటి ఒక తెర మీద తీసుకొచ్చి దాన్ని ఏదో ప్రజల మీద ఈ ఉన్నటువంటి వ్యక్తుల మీద తెత్తి కొత్త కొత్త వాళ్ళందరినీ కూడా కొత్త రక్తాన్ని తీసుకుంటామని చెప్పేటువంటి ఆలోచనతో పాత వాళ్ళందరినీ కూడా మీ సేవలు మాకు చాలు ఉపయోగించుకున్నంత కాలం ఉపయోగించుకున్నారు, కానీ మిమ్మల్ని నమ్మినటువంటి వ్యక్తుల కోసం అక్కడ కష్టపడినటువంటి కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళు దూరం చేసేటువంటి పరిస్థితి మీరు కానీ ఇందాక కృష్ణాంజలి గారు చెప్పినట్టు 4 చెప్పారు, ఆ 4 కానీ వాళ్లే. ఇవాళ మన దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే మంత్రులకి అధికారం లేవు. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన అన్ని చూసుకుంటాడు. ఈ దౌర్భాగ్యం ఏంటంటే మన డబ్బు మన ప్రజాధనంతో ఈ యొక్క సలహాదారులను పెట్టుకుని ప్రజాధనాన్ని మనం కట్టే పన్నుల్ని ఆ రకంగా దుర్వినియోగం చేస్తూ వాళ్ళు ఇవాళ మరి సమాంతరమైనటువంటి మరి డిఫాక్టో సీఎం లాగా ఆయన సజ్జల రామకృష్ణ గారు మాట్లాడుతున్నారంటే నిజంగా చాలా మంది కూడా వైఎస్ఆర్ పార్టీ కొంతమంది నాయకులు కూడా చాలా బాధపడుతున్నారు. ఇవన్నీ కూడా మనకి ఒక 2-3 నెలల్లోనే ఇంకా బయటపడతాయి, ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో యార్లగడ్డ వెంకటరావు గారికి వైఎస్ఆర్ సిపిలో పార్టీలో అన్యాయమే జరిగింది అనేటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా జనసేన పట్టేటప్పుడు మేము చెప్పగలుగుతున్నాం. ఓకే, వేరే ఒక మాట చెప్తానండి. అనుష్ గారు మాట్లాడబోయే ముందుగా బ్రీఫ్గా ఒకటి ఏమిటంటే, వల్లభనేని వంశీ మీద ఓడిపోయినటువంటి యార్లగడ్డ వెంకట్రావు చాలా తక్కువ డిఫరెన్స్ తో ఓడిపోయారు. ఒకటి బలమైనటువంటి నాయకులు నిరూపితమయ్యారు. తర్వాత ఎన్నికల్లో ఖచ్చితంగా అతనికి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు. మరి అలాంటి పరిస్థితుల్లో ఎందుకు వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి తన పార్టీలోకి తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటి దాని మీద 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వల్లభనేని వంశీ అవసరం కూడా లేదు బలం విషయంలో. అదే విధంగా యార్లగడ్డ వెంకటరావుని ఈ విధంగా పక్కన పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కేవలం చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ వాళ్ళ కుటుంబాన్ని తమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వంశీ ద్వారాగా తిట్టించడం కోసం మాత్రమే వంశీని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తీసుకొని ఆ విధంగా తిట్టించేటువంటి ప్రయత్నం చేశారు. వంశీకి కావాల్సిందేముంది, అధికారంలో ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే
ఏదో వ్యాపారాలు చేసుకోవచ్చు, లేకపోతే ఇంకోటి ఏ విధమైనటువంటి గెలిచిన తర్వాత మేము అధికారంలో ఉండేటువంటి దానికి వెళ్ళాలని అతను కోరుకుంటాం. ఆ విధంగా ఈ రోజున ఒక అనైతికమైనటువంటి వ్యవహారం కోసం పార్టీల నుంచి లాక్కోవటం ఒకటి, తిట్టించడం అనేది, ఈ ప్రభావం అనేటువంటిది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గన్నవరంలో వైసీపీ ఓడిపోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా ఉండొచ్చు అనేటువంటిది నాయకత్వం. ఓకే కృష్ణారావు గారు, అనుష గారు వంశీ వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఆ గన్నవరం నియోజకవర్గంలో డెవలప్మెంట్ ఏం జరిగింది? ఇక గతంలోనే మనకి హిదయతులాగారు అన్నట్లు పార్టీ మారే ఉద్దేశంతో యార్లగడ్డ ఇలా మాట్లాడుతున్నారు, ఇలా ప్రవర్తిస్తున్నారని చెప్తున్నప్పటికీ కూడా గతంలో కొడాలి నాని రాబోయే ఎలక్షన్స్ లో పోటీ చేయబోయేది వంశీని అంటూ కూడా ఆయన అప్పట్లోనే అనౌన్స్ చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అనౌన్స్ చేశారు, అంటే అప్పుడే అది క్లియర్ గా ఓకే అయిపోయింది. బట్ ఇప్పుడు కొత్తగా ఈయన వేరే ఉద్దేశంతో వేరే పార్టీలోకి వెళ్తున్నారని మాట్లాడే అవకాశం లేదు, ఎందుకంటే గతంలోనే అది కన్ఫర్మ్ చేశారు కాబట్టి. మరి వంశీ వైసీపీలోకి వెళ్ళిన తర్వాత అసలు ఆ గన్నవరంలో డెవలప్మెంట్ ఏం జరిగింది? అంటే వంశీనే కావాలి అని అనుకునేంత డెవలప్మెంట్ జరిగింది అక్కడ? ఏం లేదండి, గన్నవరం డెవలప్ అయితే అవ్వలేదు, కానీ వంశీ గారు అయితే బాగా డెవలప్ అయ్యారండి. హృదయవల్ల గారు ఏ ప్రామాణికంలో అసలు వారి యొక్క ఏదైతే ఇప్పుడు లీడర్లు బయటకు వచ్చారో వారి యొక్క వర్క్ ని కొలుస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా అయితే ఏది, వీళ్ళు చేసిన గడప గడపకి ప్రోగ్రామ్ ప్రామాణికమే అనుకుంటే కనుక నేతలు తిరగట్లేదు కాబట్టి వీళ్ళు మేము వెళ్ళేస్తున్నాము లేకపోతే వీళ్ళకి మేము అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని అనుకుంటే కనుక ముందుగా పార్టీ నుంచి వెళ్ళేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని. ఎక్కడ తిరిగాడు? నియోజకవర్గంలో తిరిగాడా? రాష్ట్రంలో తిరిగాడా? కనీసం పోలవరం వచ్చేసి వరదలు వచ్చేసి మునిగిపోయి పోలవరం నిర్వాసితులు ఈ రోజు అలోలక్ష్మణ్ ఏడుస్తున్నా కూడా, ఆ అన్నవరం సారీ అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినా కూడా ఈ రోజు ఆ తర్వాత ఏదో సావకాశంగా అంతా సర్దుకొనిగిన తర్వాత వెళ్ళి వాళ్ళ నెత్తుల మీద చేయబట్టి నేనున్నా అని చెప్పేసి బాబాగా ఆశీర్వదించి వెనక్కి వచ్చేస్తారు తప్పించి ఎక్కడ ఏ రకంగానే ఈ రోజు రాష్ట్రంలోనూ పనిచేసిన పరిస్థితి లేదు, పులివెందులోను పనిచేసిన పరిస్థితి లేదు. ఈ రోజు నిజంగానే పని ప్రామాణికంగా కనుక తీసుకుంటే ఈ రోజు ముందుగా తోసేయాల్సింది ఎవరినండి? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి ఫస్ట్ బహిష్కరించారు, ఎందుకంటే ఆయన పనిచేయలేదు కాబట్టి. గన్నవరం నియోజకవర్గం డెవలప్మెంట్ విషయానికి వస్తే గన్నవరంలో ఏదైతే వంశీ గారికి గత కక్షలు ఉంటే కనుక ఆ కక్షలు తీసుకోవడానికి పార్టీ మారిన తర్వాత ఉపయోగపడింది తప్పించి నాయకుల పైన దాడి చేయడానికి సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ ని పూర్తిగా సమూలంగా తుడిచిపెట్టే విధంగా దుకాయ గారి పైన కానీ లేకపోతే యార్లగడ్డ గారి పైన కానీ సమూలంగా తుడిచిపెట్టే విధంగా ఆయన పనిచేసుకోగలిగి ఆయన డెవలప్ అయ్యాడు కానీ ఆయన అడ్డు లేకుండా చేసుకున్నాడు కానీ ఎక్కడ కూడా గన్నవరం నియోజకవర్గంలో ఒక అభివృద్ధి పని జరిగింది అనేది కానీ లేదు. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు గన్నవరంలో ఈ రోజు మేము ఐటీ హబ్ ఒకటి తీసుకొచ్చి అక్కడ ఒక ఇండస్ట్రీని సారీ అక్కడ ఒక కంపెనీని తీసుకొచ్చాం, ఐటీ సహకారాలకు కంపెనీని తీసుకొచ్చాము. ఈ రోజు గత నాలుగేళ్లుగా వైఎస్ఆర్సీపీ పార్టీ గన్నవరం చేసిన మంచి పని ఏంటి, డెవలప్మెంట్ ప్రోగ్రెస్ ఏంటి అనేది చెప్పండి. వీళ్ళు ఈ రోజు మాట్లాడితే డీబీటీ మేము డైరెక్ట్ గా బటన్ వచ్చేస్తున్నాం వేసేస్తామని చెప్తున్నారు కానీ అదే సంక్షేమం తెలుగుదేశం పార్టీలోనూ జరిగింది, అదే అంతకన్నా ఎక్కువ సంక్షేమమే జరిగింది. కాకపోతే మేము చేసిన సంక్షేమం ఏంటి అంటే దానికి ఒక వాల్యూ ఉండింది. మీరు చేస్తుంది ఏంటంటే పప్పు బెల్లాలుగా పంచిపెడుతున్నారంటే ఈ రోజు మేము కార్పొరేషన్ నిర్వీర్యం చేసేసి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ రోజు పూర్తిగా సమూలంగా ఆ వ్యవస్థను సర్వనాశనం చేసేసారు. కానీ తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమం వల్ల ఎంతో మంది పేదవాళ్ళు ఈ రోజు ధనికులుగా మారడానికి లేకపోతే మధ్య తరగతిలోకి రావడానికి ఈ రోజు ఎంతో ఉపయోగపడింది. ఆ కార్పొరేషన్ లోన్ ద్వారా వాళ్ళు ఏదైతే కార్లు కానీ జేసీబీలు కానీ రకరకాలుగా తీసుకున్న స్వయం ఉపాధిని ఈ రోజు పెంచుకోవడం జరిగింది. మాట్లాడితే వీళ్ళు సంక్షేమం మేమే చేస్తాను ఊదరగొట్టుకుంటున్నారు కానీ ఆ ఊదరగొట్టుకున్న వెనకాల ఏది లేదండి. ఈ రోజు అమలు వేస్తుంటే సగం మందికి డబ్బులు రావట్లేదు. వీళ్ళు అనౌన్స్ చేస్తున్న దాంట్లో సగం మందికి డబ్బులు రావట్లేదు. ఈ రోజు కేవలం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అప్పులు తెచ్చుకోవడము, ఆ అప్పులు రావుతో ఇదో మేము ఇచ్చామని చెప్పుకోవడం తప్పించి వీళ్ళు ఈ నాలుగేళ్లలో తట్ట మట్టి ఎక్కడో తీసుకుపోసారా అనేది వాళ్ళు చెప్పుకోవాల్సింది. ఓకే అనుషాగర్, ఒక నిమిషం హోలో ఉండండి. హిదేతులా గారు వంశీ గెలిచింది టీడీపీ మీద, అంటే వైసీపీ నుంచి యార్లగడ్డ గట్టి పోటీ ఇచ్చారు, స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు, అక్కడ గెలిచింది టీడీపీ. అంటే ఇప్పుడు వంశీ టీడీపీ వైపు నుంచి గెలిచింది, అంటే గన్నవరం నియోజకవర్గం టీడీపీ. అలాంటప్పుడు వ్యార్లగడ్డ టీడీపీలోకి వెళ్తే టీడీపీనే గెలుస్తుంది, అలాంటప్పుడు వైసీపీలో వంశీని తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి? అసలు గెలుస్తుందని ఎలా అనుకుంటున్నారు? వైసీపీలో వంశీ గారు నిన్ననో మొన్ననో యార్లగడ్డ పోతున్నారని తీసుకోలేదు మేడం.
జగన్ సార్ పాలన చూసి జాయిన్ అయ్యారు మంది ఉన్న తర్వాత వంశీ గారిని మేము ఎందుకు చేసుకున్నామంటే ఆయన జగన్ సార్ మీద ఉండే ప్రేమ జగన్ సార్ మీద ఉండే ఆకర్షితులయ్యి ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు తప్ప మేము డబ్బులు ఇచ్చో మీకు మంత్రి పదవి ఇస్తామనో ఇంకోటి ఇస్తామనో మేము వంశీ గారిని చేర్చుకోలేదు పార్టీలోకి. ఓకే హిదయతుల్లా గారు, మీరు అన్నారు గెలిచే వ్యక్తికే టికెట్ ఇవ్వడం జరుగుతుంది అని, గెలిచే వ్యక్తికే టికెట్ ఇవ్వడం జరుగుతుంది, ఆ సమీకరణాలు బేరీజ్ వేసుకున్న తర్వాతే ఆ టికెట్ ఫైనల్ చేయడం జరుగుతుంది, గెలిచే వ్యక్తికి ఇస్తామంటున్నారు అన్నప్పుడు వంశీ వైసీపీ నుంచి గెలవలేదు అంటే ఆయన వైసీపీలో పట్టలేదు, కానీ యార్లగడ్డ వైసీపీలో గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. ఇందులో మరి వైసీపీకి ఇస్తే టీడీపీలోకి యార్లగడ్డ వెళ్ళినప్పుడు వైసీపీకి అది మైనసే కదండి, ఎలా ఎలా గెలిచే వాళ్ళకి ఇస్తున్నాం టికెట్ అని అనుకుంటారు? వైసీపీలోకి వంశీ వచ్చిన తర్వాత మేము ఇంకా వైసీపీలో వంశీ గారికి టికెట్ యార్లగడ్డకు దట్టు రాంజగల్ గారికి టికెట్ ఇంకా ఫైనలైజ్ చేయలేదండి. ఇతనికి ఇతను క్రమశిక్షణగా లేకుండా పార్టీ నుంచి వెంకట్రావు గారు ఆయనకు చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత ఆ చైర్మన్ పదవి రెన్యువల్ కాలేదనే బాధతో ఆయన ఈ స్టెప్ తీసుకోవడము, బహిరంగంగా మీటింగ్లు పెట్టడము, బహిరంగంగా జగన్ సార్ ను అనడము, ఆయన ఆయనకై ఆయన బాధపడి ఆయన బయటికి వెళ్ళాడు. పార్టీలో ఉన్న పరిస్థితులు ఏంటి అని ఆలోచించకుండా క్రమశిక్షణ రాహిత్యం అని ఎలా అనుకుంటారు? ఇన్ని రోజులు కష్టపడి పనిచేసిన వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడాలంటే పార్టీలో పరిస్థితులు మీరు ఆలోచించాలి, అంతేగాని అది బాధ్యత రాహిత్యం అలాగే క్రమశిక్షణ రాహిత్యం అంటే ఎలా? అక్కడున్న లోపాలను చూసుకోవడం లేదా? పార్టీలో క్రమశిక్షణ లేకుండా ఎవరు వాళ్ళు మైకు పెట్టేసి మాట్లాడేసి క్రమశిక్షణ మీకు కనిపించిందా? 4 సంవత్సరాల 3 నెలల తర్వాత క్రమశిక్షణ కనిపించిందా మీకు? ఇంతకు ముందు కనిపించలేదా? అంటే మొదటి నుంచి క్రమశిక్షణే ఉంది కదా పార్టీ, ఆయన మొదటి రోజే బయటకు వచ్చి మాట్లాడాడు కాబట్టి క్రమశిక్షణ లేదు. మొదటిసారి బయటకు వచ్చి మాట్లాడాడు కాబట్టి క్రమశిక్షణ మీకు కనిపిస్తుంది. ఏదైనా క్లోజ్ డోర్స్ లో మాట్లాడేది ఉంటాయి కదా మేడం గారు, క్లోజ్ డోర్స్ లో మాట్లాడుతుంటే పార్టీ సఖ్యతగా ఇద్దరిని కూర్చోబెట్టి వర్క్ చేయమని చెప్పింది, దట్టు రాజేంద్రనాథ్ గారిని వర్క్ చేయమని చెప్పింది. కొందరు వచ్చినప్పుడు కొందరికి మనోభావాలు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఆయనే మొదటి రోజు నుంచి పార్టీ మేము పెట్టిన 10 ఏళ్ల నుంచి ఆయన వెంకట్రావు గారు అయితే పార్టీ లేదు కదా, మన ఆయన 2019లో ఆయనకి ఇచ్చిన టికెట్ మన జగన్ సార్ ఆయనకు ఎమ్మెల్యే స్థానం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారండి, అది గమనించడం లేదే మీరు? ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. 2018లో కనిపించాయి కదా, గట్టి పోటీ తను ఇచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు కనిపించలేదని అడుగుతున్నారు. మరి సమీకరణాలు మారుతుంటాయి మేడం, కాలానుగుణంగా చేంజ్ అవుతుంటాయి. ఆ రోజున ఇచ్చా కదా, ఈ రోజు ఆయన ప్రజల్లో ఆయన క్యాటర్లో ఆయనకున్న క్యాటర్లో అసంతృప్తి, అవన్నీ పార్టీ కులంకుశంగా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకొని నిర్ధారించేది. ఇవన్నీ ఏదో వెంకట్రావును బయటికి పంపాలనో లేదా వెంకట్రావు కరెక్ట్ వెంకట్రావు నిజమనేది కాదు, గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ ఉంటాయి పార్టీ దగ్గర. రిపోర్ట్ ప్రకారంగా ఆయన ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఆయన బయటికి పంపించాలనేటువంటి పరిస్థితిలో ఉన్నారండి. ఒకటి మాత్రం నిజం, మనకు అర్థమవుతున్నటువంటి అంశం ప్రకారంగా 2014లో అక్కడ టీడీపీ క్యాండిడేట్ గెలిచారు, అదేవిధంగా 2019లో తెలుగుదేశం పార్టీ చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచినటువంటి సందర్భం ఉంది. ఈసా ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో యార్లగడ్డ వెంకట్రావు బలం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి బలం, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవడానికి వంశీ అయినా సరే అక్కడ బహుశా ఆ స్థాయిలో పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటిది మనం అన్ని పరిశీలిస్తే అర్థమవుతున్నటువంటి అంశం. ఇంకా దొత్తా రామచంద్రరావుకు సంబంధించిన విషయం కూడా రేపు పొద్దున వీళ్ళు మళ్ళీ ఆయన కూడా ఉంటే ఉన్నట్టు పోతే పోనీ వంశీ చెప్పినట్టు వినాలని కూడా అనేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇందుకోసం ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు ఇప్పటికే ఈ విధంగా నేను సహకరించేటువంటి అవకాశం లేదు, మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాడు వంశీ ఇక్కడికి వచ్చి అనేటువంటి విధంగా వాళ్ళు కూడా బహిరంగమైనటువంటి ప్రకటనలు చేశారు. దాని విషయంలో కూడా ఆయనకు కూడా ఇప్పటి వరకు సరైనటువంటి ఒక స్పష్టత ఇచ్చి వాళ్ళిద్దరి మధ్య సఖ్యత గుర్తించేటువంటి ప్రయత్నాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. చాలా ప్రయత్నాలు కూడా చేసిన తర్వాత విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వంశీ ఇప్పుడు వెళ్ళినటువంటి
వైసీపీలోకి వెళ్ళినటువంటి ఇంకా వైసీపీ ఎమ్మెల్యే కూడా కాదు. ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే ఆయన ఇంకా కూడా రేపు పొద్దున టికెట్ ఇస్తే ఇవ్వచ్చేమో. వాళ్ళు ఆల్రెడీ పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళు, వాళ్ళు హట్ అవుతారు కదా, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే కదా. వాళ్ళ వాళ్ళ పరిస్థితిని ఏమిటి అనేది అధిష్టానం ఆలోచించకుండా, వాళ్ళ వాళ్ళని కొంచెము సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేయకుండా, మీరు వంశీ చెప్పినట్టే వినండి అనేటువంటి విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ దారి వాళ్ళు చూసుకునేటువంటి అవకాశం ఉంది. నేను అనుకున్నా, నేను పరిశీలించిన దాని ప్రకారంగా ఆయన డాక్టర్ దుట్ట రామచంద్రరావు చాలా సందర్భాల్లో మాట్లాడు, ఎట్టి పరిస్థితుల్లోకైనా ఈసారి వంశీకి టికెట్ ఇస్తే నేనే ఓడిస్తాను అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. కాబట్టి ఇది నాకు ఒక రకంగా తెలుగుదేశం పార్టీ నెత్తిన పాలు పోసినటువంటి అంశమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అంతర్గతమైనటువంటి సమస్యలు అనేటువంటిది స్పష్టమవుతుంది. గన్నవరం గందరగోళం అయితే వచ్చే ఎన్నికల వరకు కొనసాగేటువంటి అవకాశం ఉండొచ్చని ఎన్నైనా చెప్పండి, గన్నవరం వైసీపీ గెలవబోతున్నాము, 175 స్థానాలకు 175 స్థానాలు జగన్ చేస్తారు. ఇది రాజకీయాలు, ఇది జరగబోయేది, ఇది ఇది వాస్తవం. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా, మనకి సమయం తక్కువగా ఉంది, ఇక ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అనుష గారికి, అలాగే రాయపూడి వేణు గారికి, హిదేతులా గారికి, అలాగే అనలిస్ట్ కృష్ణాంచనుల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాం. ఇక చూస్తూనే ఉన్నాము కదా, వైసీపీ వర్సెస్ టీడీపీగా గన్నవరం రాజకీయాలు అయితే కొనసాగుతున్నాయి. ఒకవైపు యార్లగడ్డ, ఒకవైపు వల్లభనేని వంశీ. నేను అంటే నేను అంటున్నారు, ఇక యార్లగడ్డ అయితే ఇక అక్కడ నేను ఇమ్మడలేను, ఇప్పటి వరకు పడిన అవమానాలు చాలు అంటూ కూడా బహిరంగంగానే చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ అయితే తను అడగటం జరిగింది. మరి యార్లగడ్డ టీడీపీలోకి వెళ్తే టీడీపీ గెలుపు గన్నవరంలో ఖాయమా అనేది తేలాలంటే ఇక 2024 ఎలక్షన్స్ సమయం వరకు మనం వేచి చూడాల్సిందే. ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ సివిఆర్.